వివాదంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఢిల్లీ డైరెక్షన్లో హైదరాబాద్ కేంద్రంగా ఈ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. టీడీపీకి సంబంధించిన డేటాను వైసీపీకి అందించేందుకే ఇదంతా చేస్తున్నారని విరుచుకుపడ్డారు. దేశంలో ఎక్కడా ఇలాంటి తరహా రాజకీయాలు జరగలేదని, ఈ విషయంపై దేశవ్యాప్త చర్చ జరగాల్సిన అవసరం ఉందంటున్నారు. ప్రతిపక్ష పార్టీలకి కేసీఆర్ ఏదైతే రిటర్న్ గిఫ్ట్ అని మాట్లాడారో ఆ రిటర్న్ గిఫ్ట్ లో భాగంగానే ఇవాళ మా దగ్గర మా పార్టీకి సమాచారానికి సంబంధించినటువంటి, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలక సభ్యుల జాబితా, బూత్ కమిటీ కన్వీనర్ల జాబితా, పోలింగ్ ఏజెంట్ల జాబితా, బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితా, ఇవన్నింటినీ దొంగిలించి వైఎస్ఆర్ పార్టీకి అందించే పరిణామ క్రమంలోనే ఇవాళ ఒక అనామకుడి చేత ఒక కంప్లైంట్ తీసుకుని ఏమని ప్రభుత్వానికి సంబంధించినటువంటి డేటాని వీళ్ళు చౌర్యం చేశారు అనేటువంటి ఒక ఫేక్ కంప్లైంట్ తీసుకుని దాని ఆధారంగా తెలంగాణ పోలీసుల్ని పంపి అక్కడ భయభ్రాంతుల్ని గురి చేస్తూ నలుగురు వ్యక్తులు ఇప్పటిదాకా కనిపించకుండా పోయారు. ఢిల్లీ సూచనల మేరకు, ఢిల్లీ ఆదేశాల మేరకు, ఢిల్లీకి సంబంధించినటువంటి నిఘా వ్యవస్థలైనటువంటి ఐబీ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి సలహాలు సూచనలు అందించింది అనేటువంటిది మాకు విశ్వసనీయ సమాచారం అందింది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో గొడ్డలి పెట్టు లాంటిది. ఢిల్లీ సర్కార్ తెరదీసినటువంటి ఈ నాటకానికి ఇవాళ ఈ ఇది ఒక కొత్త భారతదేశ చరిత్రలోనే కొత్త వ్యవహారం తయారైంది. అక్కడ ఐటీ గ్రిడ్కి సంబంధించి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన, ఏదైతే క్యాడర్కి సంబంధించిన సమాచారం వాళ్ళు మొత్తం డేటా గేటా ఉంది వాళ్ళ దగ్గర. దాని మీద వైసీఆర్ కంప్లీట్ అక్కడిస్తే దాని మీద వాళ్ళు చర్యలు తీసుకోవడం ఏంటి? తిరిగి వాళ్ళకి ఏ విధంగా నైతిక హక్కు దాని మీద? పార్టీకి సంబంధించిన ఐటీ సేవలు వాళ్ళకున్నా కంపెనీ ద్వారా, దాని మీద వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఉమ్మడి రాజధాని యాక్చువల్గా వాళ్ళ ఆఫీస్ అప్పుడు అంత మాత్రాన వాళ్ళపై అక్కడ దాన్ని సీజ్ చేసేసి ఆ సమాచారం మొత్తం వాళ్ళు ఎవరు కావాలో వాళ్ళకి అందజేస్తారు. ఏదైతే పార్టీ స్ట్రక్చర్ ఏంటి, నిర్మాణం ఎలా ఉంది, బూత్ కన్వీనర్లు ఎవరు, సేవామిత్రులు ఎవరు, ఇవన్నీ ఎత్తుకోకుండా రెడీమేడ్గా ఉన్న మొత్తం తీసుకుంటారు. తీసుకొని ఇప్పుడు ఏదైతే ప్రాసెస్ చేశారో దాని విధంగా మొత్తం అన్ని కంప్లైంట్లు ఇచ్చి దాన్ని తొలగించుకొచ్చి మనం చెప్తారు. అందుకోసం ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పక్కన ఉన్నటువంటి రాష్ట్ర పాలకులని మీరు అడ్డం పెట్టుకొని ఏదో ఒక గడిబిడి సృష్టించాలి. ఈ రాష్ట్రంలో ఎలాగ మనం రాము కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలని ఒక తపనతో ఇవాళ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. అయితే వీళ్ళు 420 ప్రజలందరూ తెలుసు. 12 420 కేసులు ఉన్నటువంటి రాజకీయ నాయకుడు నాకు తెలుసు, కార్పొరేటర్ మీద కూడా 12 420 కేసులు ఉండవు. వీళ్ళ మీద 12 420 కేసులు ఉన్నాయి. వీళ్ళండి ఇలాంటి మాటలు చెప్పేది, అంటే వాళ్ళు 420 యువతలని అలా చేద్దామని ఆలోచన ఈ జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి. మా పార్టీ డేటా మా ఇష్టం వచ్చిన చోట ఉంటుంది. మీకు నిజంగా దమ్ముంటే ఆంధ్ర పోలీసులు కంప్లైంట్ ఇవ్వండి. ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదు, ఆంధ్ర ప్రజల మీద నమ్మకం లేదు. ఆంధ్ర నీళ్లు తాగరు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కుర్చీలో ఉండి పరిపాలించి ఇలా దోచుకోవాలి. ఇది ఎక్కడ న్యాయం అండి? ఓటర్లు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు, హౌసింగ్ కానీ పెన్షన్లు కానీ ప్రతి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు. అటువంటి వాళ్ళకి సంబంధించింది ఈ నెల విజయసాయి రెడ్డి గారు తెలంగాణలో కంప్లైంట్ ఇస్తారు. తెలంగాణ వాళ్ళు ఈ కేసులు తీసుకొని అక్కడ ఉన్న కంపెనీలు, ఎవడో ఒక కంపెనీ ఉంటుంది, ఆఫీసులు లేకుండా ఉంటాయి. ఇది ఉమ్మడి ఇంకో 10 ఏళ్ళు ఇంకొక 5 ఏళ్ళు ఉమ్మడి రాజధాని, అది అక్కడ నుంచి పని చేసుకోవచ్చు. కానీ కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఇవాళ అక్కడ ఉన్న ఎవరైతే ఈ తెలుగుదేశం ప్రభుత్వం కోసం పార్టీ కోసం పనిచేసే ఉన్న కంపెనీల మీద దాడి చేసి ఈ రాష్ట్రంలో అల్లకల్లోలం చేయాలనే విధంగా వైకాపా పార్టీతో చేతులు కలిపి ఈ రాష్ట్రం మీద దాడి చేస్తూ ఉంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి ఇది వైఖరి మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో గెలుపోవడంలో ఎప్పుడైనా ఉంటాయి, కానీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రయోజనాలని కేసీఆర్కి టీఆర్ఎస్కి తాకట్టు పట్టే పరిస్థితులకు ఇవాళ వస్తూ ఉన్నారు. ఆయన రాజకీయ పరమైన స్వార్థం కోసం ఈ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని వంచే విధంగా వైకాపా పార్టీ టీఆర్ఎస్తో కుమ్మక్కై ఈ రాష్ట్రం మీద దాడి చేస్తూ ఉన్నారు.